పారిశ్రామిక ప్రాంతం మలకాపురంలో సిఐటియు ఆధ్వర్యంలో మేడేను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సిఐటియు నేత లక్ష్మణరావు శ్రీహరిపురం కూడలిలో సిఐటియు జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన దేశంలో కార్మికులు ఎప్పటికీ కార్మికులలాగానే మిగిలిపోతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు మొండి చేయి చూపిస్తూ అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రపంచ కార్మిక పర్వదినం మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మలకాపురం జోన్ పారిశ్రామిక వార్డులో ఈరోజు ఉదయం 6 గంటల నుండి ఒక ర్యాలీగా కాకర్లోవా చింతల్లోవా మీదుగా, అలాగే కిన్నాథపురం దుర్గానారు అల్లూరు సీతారుకోవాలి మీదుగా ఇక్కడ నెహ్రూనగర్ ల్యాబర్ జంక్షన్ కోర్ట్ చేరుకుంది. అట్లాగే ఒకటి షిప్ యార్డు దగ్గర చేరుకొని అక్కడ నుంచి షిప్ యార్డు న్యూకోర్లు ఎక్స్పెషల్ గేటు మలకాపురం అలాగే గుల్లలపాలెం ఇక్కడ ఉండేటువంటి తోపుడు బళ్ళు అలాగే ముఠా కార్మికులు హాస్పిటల్ కార్మికులు అన్నీ కూడా జెండాలు ఎగురేసుకుంటూ ఇక్కడ రావడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ మేడే దినం అనేటువంటిది కార్మికుల యొక్క పండుగ దినం. ఎందుకు ఈ కార్మికులు ఈ పండుగ దినం చేసుకుంటున్నారంటే, మనకి చికాగో నగరంలో ఉండేటువంటి అమెరికా దగ్గర ఉండే చికాగో నగరంలో కార్మికులు చేసిన పోరాట ఫలితంగా మనకి 8 గంటల పనితనం సాధించుకున్నాం. గతంలో పనికి వెళ్ళడమే తప్ప అటు నుంచి ఎప్పుడు వస్తామో ఏ టైంకి వస్తామో ఎవరికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఆ సందర్భంలో కార్మికవర్గం అంతా ఒకటే ఐక్యంగా మనం ఎదుర్కోవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసినప్పుడు అక్కడ ఉండేటువంటి మిలిటరీ దళాన్ని ఉపయోగించి మొత్తం అందరినీ కూడా కొన్ని వేలాది మందిని పట్టున పెట్టుకుంటే అనేక మంది చనిపోట్లో ఒక కార్మికుడు తన చొక్కాను తీసి ఎర్రజెండా ఎగరేసి ఆ ఎర్రజెండా పండుగ మనం ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఎర్రజెండా పండుగ ఏంటి? హక్కులు సాధించి పెట్టింది, ఈరోజు రాజ్యాంగ హక్కుని కల్పించింది, ఇది ఎర్రజెండా. అందుకని ఈ ఎర్రజెండా పండుగ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకేవైతే కార్మిక చట్టాలు నడిచేటట్టు పెట్టుబడులు కనుక్కొని మోడీ ప్రభుత్వం చేస్తుంది. అందువల్ల ఈరోజు అటువంటి పరిస్థితి రాకూడదని కార్మికవర్గం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు కార్మికవర్గాన్ని జరుగుతున్న హక్కుల మీద దాడుల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయవలసి ఉంది. కనీస వేతనాలు, ఈఎస్ఐ, ఫిఎఫ్, ఉద్యోగ పద్ధతి ఇటువంటి సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుకోవాలని, ముఠా కార్మికులకి బిల్డింగ్ కార్మిక చట్టం చేయాలని, కార్మిక హక్కుల కోసం మనందరం పోట్లాడాలని, స్ఫూర్తితో ముందుకెళ్లాలని చెప్పి ఇది సిఐటియు మలకాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ జరిగినటువంటి ఈ కార్యక్రమం మీరు అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి.